లో ఏవైతే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ప్రాజెక్టులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశాఖపట్నం ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న తీరు, వీటన్నిటినీ పరిశీలించి దాని ద్వారా స్వయంగా సమాచారాన్ని తీసుకోవటమే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా లభ్యమవుతున్నటువంటి విస్తృత లాభాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియచేయడం కోసం, అలాగే వీటిలో ఈ పథకాల అమల్లో ప్రాజెక్టుల అమల్లో ఉన్నటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలకి మంత్రులకి వివరించి వాటి అమలు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంలో చర్యలు తీసుకోవటం. ఇది మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా మేము చేసేటువంటి పనిదే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పైన బురద జల్లడం ఈ రాష్ట్రంలో మరి అధికారంలో ఉన్న పార్టీలకి రివాజుగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఫలితాలపై పథకాలపై కూడా వారి వారి పేర్లు వేసుకొని స్టిక్కర్లు ముద్రించేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జరిగిన మంచిని తెలియచేయాలన్నది ఒక ప్రధాన ఉద్దేశం. నిన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం కొత్త క్యాంపస్ ఏదైతే మరి భీముల నియోజకవర్గంలో మండలం గంభీరం గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధి ఏదైతే ఉన్నదో అది ప్రత్యక్షంగా చూడటం కోసం నిన్న వెళ్ళడం జరిగింది. దాదాపుగా 240 ఎకరాల మరి విస్తీర్ణంలో మొదటి దశ ఈ నెల ఈ సంవత్సరం మే జూన్కి పూర్తి కానుంది. 441 కోట్ల రూపాయలతో అద్భుతమైనటువంటి ఒక ప్రాంతంగా క్యాంపస్గా ఈ దేశమే గర్వించే విధంగా రాష్ట్రానికి ఖచ్చితంగా రాష్ట్రానికి విశాఖపట్నానికి తలమానికమే కాకుండా దేశంలో ఉన్నటువంటి విద్యా జాతీయ విద్యా సంస్థల్లో కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి అధునాతన మరి క్యాంపస్గా తయారు రూపుదిద్దుకుంటోంది. సో దాన్ని పరిరక్షించడం జరిగింది. సందర్శనకు వెళ్ళి వారి ప్రాంతంలో డెవలప్ అయినటువంటి ఇన్స్టిట్యూట్ని చూసుకునేటువంటి ఒక అవకాశం కల్పించాలని నేను ఇక్కడ సూచించడం జరిగింది అధికారులకి. ఎందుకంటే మన విశాఖపట్నం ఐఏఎం విశాఖపట్నంలో చదువుకునే విద్యార్థులు ఈ ప్రాంతం వారే అవ్వాల్సిన అవసరం లేదు, దేశం ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ ఆ సంస్థకి వారి జీవితకాలం ఈ విశాఖపట్నంతో ముడిపడి ఉంటుంది, వారి భవిష్యత్తు కానీ వారి కెరీర్ కానీ. సో కాబట్టి ఒక జాతీయ సంస్థ కింద నిర్మాణం జరిగితే ఈ విశాఖపట్నం యొక్క మరి విశిష్టత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి దాన్ని వ్యాప్తి చేయడానికి ఐఏఎం ఒక ఖచ్చితంగా ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్గా తయారవుతుందని నా నమ్మకం. అదే కాకుండా నిన్న సమీర్ అనేటువంటి ఈ 3 ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో ఎన్విరాన్మెంటల్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ని స్టడీ చేసేటువంటి సంస్థ, రీసెర్చ్ సంస్థ, దేశంలోనే కేవలం 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్థ మన విశాఖపట్నంలో ఉండటం, అది కూడా తక్కువ సమయంలో. ఈ సంస్థలన్నీ కేంద్ర సంస్థలు, మీరు ఎక్కడ చూసినా అన్ని టైం ఫ్రేమ్ ప్రకారం సమయానుకూలంగా అద్భుత కళాఖండాలుగా నిజం చెప్పాలంటే నిర్మితమవుతున్నాయి. నేను వచ్చి గత నెలలో ఎయిమ్స్ మంగళగిరిని సందర్శించడం జరిగింది. అది కూడా చూస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా దాని ముందు ఏమాత్రం పనికిరావు. ఖచ్చితంగా బహుశా దేశంలోనే అత్యంత అధునాతన క్యాంపస్గా ఉంది ఎయిమ్స్ మంగళగిరి. అలాగే ఇక్కడ ఐఏఎం విశాఖపట్నం డెవలప్ అవుతోంది. నిన్న మధ్యాహ్నం మేడింగ్ టెక్ సిటీకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి అభివృద్ధి దేశానికి ఒక ఒక తలమానికం లాగా, దేశంలోనే మరి మెడికల్ మెడికల్ టెక్నాలజీస్ అభివృద్ధిలో మరి మెడ్టెక్ ఏదైతే ఉన్నదో ఆంధ్రప్రదేశ్లో విస్తృతమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సహాయంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో శాఖలతో అనుసంధానం చేసుకొని వారు పనిచేసేటువంటి తీరు నిజంగా అద్భుతంగా మరి తీర్చిదిద్దుకోబడుతోంది. సో ఈరోజు అలాగే హెచ్పిసిఎల్ మన రాష్ట్రంలో రిఫైనరీ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోలియం రిఫైనరీ అనేది కేవలం ఒక విశాఖపట్నంలోనే ఉన్నది. అది హెచ్పిసిఎల్ ద్వారా
హెచ్పిసిఎల్ నిర్మించినటువంటి 8.3 మిలియన్ టన్స్ కెపాసిటీతో హెచ్పిసిఎల్ ఇక్కడ రిఫైనరీ నిర్వహిస్తోంది. దాన్ని దాదాపుగా రెట్టింపు చేస్తూ దాని కెపాసిటీని